ప్రజతో ప్రభుని సుకరిస్తున్న వాళ్ళు మీ అందరికీ శుభములండి బాగున్నారా ప్రియమైన వాళ్ళారా ఈ దినము దేవుని కొరకు బ్రతకడానికి ప్రభు కొరకు జీవించడానికి మరి మనం ఎంత ఆశగా ఉన్నాం ఆ ఆశ మన జీవితాన్ని ఎందుకల్ ఎందుకంటే అల్నాడు ఇస్రాయలీలు వారు అవిశ్వాసాన్ని బట్టి దేవునితో నడవలేకపోయారు విశ్వాసంతో ప్రభుత్వం ఎంత దూరమే నడవడానికి అవకాశం ఉంది అవిశ్వాసంతో సముద్రం మీద యేసు వైపు నడిచిన పేతురు మునిగిపోయాడు అవిశ్వాసం మనల్ని ముంచివేస్తుంది అన్న విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి విశ్వాస సంబంధులే అంతవరకు నడిపించబడగలరు విశ్వాసం ప్రాముఖ్యమైంది రెండు నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దినవాగ్దానం చూద్దాం ద్వితీయ దృష్టి మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇదిగో నీ దేవుడే నీ హోవా ఈ దేశమును నీకు అప్పగించను దానిని అలా నాడు మోసే ఇస్రాయిల్తో దేవుడు చెప్పిన మాటలు చెప్తున్నాడు ఈ దేశమును ప్రభు మీకు అప్పగించాడు దాన్ని స్వాధీనపరచుకోండి స్వాధీనపరచుకోవాలంటే యుద్ధం చేసేవాళ్ళు ఉండాలి చక్కగా ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మీద మంచి మక్కువ కలిగిన వారు కూడా ఉండాలి అది నచ్చలేదు అనుకోండి స్వాధీనపరుచుకునేది ఏమి ఉండదు ఇక దేవుని చెప్పిన మాటకు లోబడక వారు నిజంగా ఒక మాట చెప్పారు అయ్యా మరి ఏ కానానైతే వెళ్ళాలనుకుంటున్నామో మన వాళ్ళు వెళ్ళి వేగులు వారు వెళ్ళి చూసి రావాలి అన్నారు సరే మోస కూడా ఆ మాట మంచిది అనిపించింది పన్నెండు మంది వెళ్ళారు గోత్రానికి ఒకరు వెళ్ళి పన్నెండు మంది తెచ్చిన సమాచారం అనగా ఒక ఇద్దరు సమాచారం వేరుగా తెచ్చారు మిగతా ప పదిమంది సమాచారం వేరుగా తెచ్చారు ఇద్దరేమో ఆ దేశం మంచిదని దాని ఫలాలు చాలా చక్కగా ఉన్నాయని ఆ ఎష్కోలిలో లోయలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఫలాల గురించి చెప్పారు అక్కడున్న మనుషులు ఎందుకంటే వారు మనల్ని ఏమి చేయలేరు అన్న విషయం అర్థమైందనమాట ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా నీ ఉన్నటువంటి సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు మరి అవి నిన్ను బెదిరించవచ్చు భయపెట్టవచ్చులే కానీ దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకోవచ్చు వాళ్ళు అక్కడ ఉన్నది అనా అనాక్యులు కావచ్చు ఎంత గొప్పవారైనా కావచ్చులే కానీ దేవుడు వాగ్దానం చేస్తే అది తప్పక ఎలాంటి సమస్య అయినా దేవుడే తొలగిస్తాడు మొత్తానికి ప్రేమిన మిత్రులారా గమనించండి వారు పది మంది ప్రజల యొక్క హృదయాన్ని కరువు చేశారు కృంగజేశారు ఇద్దరు మాత్రం నిలబడ్డారు ముఖ్యంగా కాలేపు చాలా అద్భుతంగా నిలబడ్డాడు మన దేవుడు మనకి ఇస్తున్నటువంటి దేశం మంచిది వారితో మనం యుద్ధం చేయగలం మన దేవుడు వారిని ఓడిస్తాడు అద్భుతంగా చెప్పాడు బలపరిచాడు కాబట్టి దినంలో మనం దేన్నైనా స్వాధీనపరుచుకోవాలి అంటే మనకు విశ్వాసం చాలా ఉండాలి అర్థమైందండి దేని దేన్నైతే ఒకవేళ ఏదైనా స్థలం విషయంలో కానీ మరి మరొకటి మరొకటి స్వాధీనపరుచుకోవాలంటే దేవుని వాగ్దానం ఉండాలి లేదు అబ్బాయి అమ్మాయి వివాహ విషయంలో కూడా కాబట్టి ఏదైనా ఒక ప్రతిది కూడా ప్రేమని వాళ్ళ ఆ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ మనం చూస్తున్నాం వారు పది మంది కూడా అక్కడున్న పరిస్థితులు చూశారు కానీ దేవుని వాగ్దానాన్ని చూడలేదు దేవుని వాగ్దానం మీద వారికి విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసం లేకనే వారందరు నశించిపోయారు అంటే విశ్వాసం లేకపోతే దేవుడు చెప్పిన మాటలు ఎందుకు విశ్వాసం లేకపోతే ఎంత నష్టం జరుగుతుందో అర్థమవుతుందా అర్థమైందా వారందరూ కూడా విశ్వాసం లేని వారే చూడండి ఏం మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళడానికి వారికి ఇష్టం లేదట అయితే మీరు వెళ్ళను మీ దేవుడి హో సెలవిచ్చిన మాటకు తిరుగుబడ్డారు ఇక దేవునికి తిరుగుబడ్డారు అర్థమవుతుందని ప్రేమితులారా నిజంగా దేవునికి తిరుగుబడ్డారు ఒక్కరు కూడా ఆ తరం వారిలో ఒక్కరు కూడా అక్కడ ఉంది చూడండి ముప్పై మూడవ వచ్చిన రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందుగా నడిచిన మీ దేవుడిని యహో ఎందు మీరు విశ్వాసం ఉంచలేదు అర్థమైందా మీ దేవుడిని యహో ఎందు మీరు విశ్వాసం ఉంచలేదు కాలేపు తప్ప మరి ఎవరునూ చూడరు అని చెప్పేశాడు తర్వాత కిందికి వచ్చిన తర్వాత మరియు యహో మిమ్మను బట్టి నా మీద కోపాడి నీ పరిచారకుడు నువ్వు నూను కుమాడని యహోష్ దానిలో ప్రవేశించిన కానీ నువ్వు దానిలో ప్రవేశింపవు చూసినావా కనీసం మోసే కూడా ప్రవేశం లేదు ఆ దేవుడు ఎంత పక్షపాతం లేని వాడు అర్థమవుతుందా నిజంగా మా ప్రియమైన దేవుని బిడ్డారా అవిశ్వాసం వారి జీవితాన్ని ఎంత పతనంలోకి తీసుకొచ్చిందో అర్థమైందా కాబట్టి మన జీవితంలో కూడా ఈ అవిశ్వాసం మన పతనానికి కారణమవుతుంది కాబట్టి స్వాధీనపరచుకోవాల్సిన వారం ఎదుట పరిస్థితులను బట్టి అంటే మరీ మరలా మనం తగాదాలకు వెళ్ళాలని దీని ఉద్దేశం కాదు దేవుని వాగ్దానం ఉంటే అది దేవుడు మనకు ఇచ్చి ఉంటే ఏదైనా కానివచ్చండి దాని విషయంలో మనం సందేహపడాల్సిన అవసరం లేదు ప్రభు చూసుకుంటాడు రెండు ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగలిగిన ఎవరికి స్తోత్రాలు మీ ప్రియకుమ రక్షకుడు నే సుకరిస్తున్నవాళ్ళు మీకు ఎంతో వందనాలు కానాను మీరు వాగ్దానం చేసిన ప్రాంతం దాన్ని స్వాధీనపరచుకోమని మోసకు చెప్పావు మోస ప్రజలకు చెప్పాడు ప్రజలు రకరకాల ఆలోచన చేశారు వేగులు వారిని పంపించారు వేగులు గోత్రానికి ఒకరిగా పన్నెండు మంది పన్నెండు గోత్రాల నుంచి వెళ్ళారు పది మంది ఎంతగానో బలహీనపరిచారు ప్రభు మేము కూడా కాలేపు యోహలే మా ప్రియులందరినీ కూడా నాయన కృంగిపోయిన వారిని విశ్వాసం లేకుండా ఉన్నాం ప్రభు నాయన చెప్పుడు మాటలు విని ఎంతో నష్టపోతున్న వారిని మేము బలపరచడానికి మీరు సహాయం చేయండి మేము కూడా కాలేపు స్థానాన్ని తీసుకోవడానికి కూడా సహాయం చేయండి కావలసిన కృపను తెచ్చామని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులందరినీ కూడా అట్టి ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం దగ్గలతో సహాయం చేయండి నా ప్రభు దాన్ని మీరు స్వాధీనం చేసుకోగలరు చక్కగా చెప్తున్నాడు తన్ని రాబోయే దినములలో మా విషయమే మీరు కలిగి ఉన్న ఆలోచనలు స్తోత్రాలు ఆయన ఏవైతే మేము స్వాధీనపరచుకోవాలో ఏదైతే నిశ్చిత్తంలో మేము ఉన్నామో సాయం చేయండి కృపు చూపని ప్రార్థిస్తూ ఆయన కరుణించండి నా తన్ని మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం తమ్ముడు ఆయన సాంసన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన మంచి ఆరోగ్యమును పరిపూర్ణ ఆరోగ్యమును క్షేమమును భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్న బాప్తి సాయం చేయండి ఆయన విక్టర్ని కొరకు ప్రార్థన చేసిన తండ్రి నాయన ప్రభా నాయన తన జాబ్ విషయంలో తన కుమారు ఇమానియల్ స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి నాయన యాదయ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నా ప్రభా రక్షణ కొరకై ఫ్యామిలీ కొరకు ప్రార్థన ఫ్యామిలీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నేను అంత మాత్రమే కాదు నాయన ప్రభా నాయన నా తండ్రి మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన మా ప్రియులందరినీ కూడా నా ప్రభా నేను ఎర్రమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ఆమె ప్రో క్యాన్సర్ నుంచి నేను విడుదల పొందడానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అప్పుడు సహాయం చేయండి అంత మాత్రమే నా సహోదరుడు ప్రదీప్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన ఫ్యామిలీ కొరకు ఫ్రెండ్స్ కొరకు రక్షణ కొరకు జాబ్లో శాలరీ ఇంక్రిమెంట్ కొరకు ప్రార్థన చేసిన సహాయం చేయండి కృపల జ్ఞాపం చేసుకోవాల్సిన ప్రార్థన చేసినాం చెల్లి సారా కొరకై తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థన చేసినాం మమ్మీ డాడీ ఆరోగ్య విషయంలోను వారు కుటుంబంలో జరుగుతున్న బిజినెస్ విషయంలో సహాయించే సైమన్ పేట గారి కొరకు ప్రాణం చేసిన హెల్త్ కొరకై ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన ప్రభా సహించే కృప జ్ఞాపం చేసుకున్నది ఈ విధంగా తండ్రి నాయన ప్రభా అతన్ని మా ప్రియులు అనారోగ్యాలతో బాధపడుతున్న వారు నాయన కవిత నా ప్రభా నాయన ఆయన నా ప్రభా కవిత గారి కొరకు ప్రార్థన చేసినాం ఆయన ఫీవర్తో బాధపడుతుంది సహాయం చేయవలసింది ప్రార్థన చేసిన తండ్రి నా ప్రభా నాయన నాయన నేను సిమ్రాన్ ఒకరు ప్రాణం చేసిన బాడీలో విటమిన్ డి తక్కువగా అయిందని హెల్త్ ఇష్యూ ఉందని నేను అప్పుడు ప్రార్థన చేసిన తండ్రి నేను మీరు జ్ఞాపకం చేసుకునండి నేను మంచి ఆరోగ్యమును నేను మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా లీలావతి గారి కూడా ప్రార్థన చేసిన తండ్రి నేను తన భర్త సూర్యాసిస్తో బాధపడుతుండగా కావాల్సిన క్షేమం దయచేయని తండ్రి ఆయన నా ప్రభా సంతాన భాగ్యం కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నా ఈ విధంగా తండ్రి సూర్యకరణ్ కొరకు ప్రాణం చేసిన భవిష్యత్తు కొర సహాయం చేయండి చెల్లి దీపిక ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కూర ప్రాణం సహాయం చేయండి ఈ విధంగా శ్రీనివాస్ నాయన శ్రావణి ఆయన నా ప్రభా హెల్త్ ప్రాబ్లంలో ఉన్నారని వింటున్నాను జోసెఫ్ కొర ప్రాణం చేసిన ప్రభు సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరూ గతంలో ప్రార్థన కొని బిడ్డల కొరకు ప్రాణం చేస్తూ ఆయన హెబ్రోన్ కోరువు ప్రాణం చేస్తున్న సహాయం చేయండి నాయన పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది మీ దయ ప్రకారం ఎలా జరగాల అలా జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ మీ చిత్తంలో సాధించే నెమ్మది శాంతి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ నాయన అన్ని విషయాలని దయని వేడుచు కృపను వేడుచు మా ప్రభు మరక్షకుడు నేర్సుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించాలి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్